యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటను మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తి మంత్ర యేసయ్య, గత వారమంతయు మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో నీ కాపుదలల మాకు అనుగ్రహించి తండ్రి, మరొక వారంలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టి తండ్రి, ఈ విధంగా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభా నీ గొప్ప కృపను కాపుదలను నీ యొక్క ప్రభా యేసయ్య కృపను అనుగ్రహించిన దేవాది దేవా నీకు కోట్లాది వందన తండ్రి. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ఆశ్చర్యకరుడ నీ యొక్క జ్ఞానంతో వారిని నింపండి ఆశ్చర్యకరుడ. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు సర్వశక్తి మంత్ర, నువ్వు సహాయంను దయచేయండి. ప్రతి ఒక్కరుని యొక్క వెలుగుతో నింపబడడానికి సహాయంను దయచేయండి. నువ్వే తోడయండి, నడిపించి ఇంకా ఇంకా బలపరిచి తండ్రి, నా యొక్క మాటలు నా యొక్క ఆలోచనలు అన్నిటినీ తీసివేసి కేవలం నీకు మహిమకరంగా సర్వశక్తి మంత్ర నీ యొక్క మాటలతో నీ యొక్క తలంపులతో నన్ను నింపి నీ నామాన్ని మహిమపరచుకునగలరని, నువ్వే సహాయంతో శక్తితో బలముతో నింపి నీ నామ మహిమార్థం కాచి కాపాడగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా మత్తయి సువార్త 20:20. అప్పుడు జబదే కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా. మనం ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని రాజ్యంలో తన కుటుంబం ఉండాలని కోరుకున్న స్త్రీ. దేవుని రాజ్యంలో తన కుటుంబం ఉండాలని ఆ యొక్క పేరు లేని స్త్రీ, ఆ దేవుడు ఆమె పేరు కూడా బైబిల్లో రాయించలేదు. అంతేకాకుండా ఆమె గురించి బైబిల్లో కేవలము 2 వచనాలు మాత్రమే రాయబడ్డాయి. ఎందుకు అంటే ఆమె పేరు రాయబడలేదు. అంతేకాకుండా ఆవిడకి తెలుసు దేవుడి యొక్క గొప్పతనం ఏంటి, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో. అంతేకాకుండా ఆయనే జీవము మార్గము. పరలోకానికి వెళ్ళాలి అంటే మనం యేసయ్య ద్వారానే, యేసయ్యని తెలుసుకుంటేనే ఆయనే నిత్య జీవం ఇవ్వగలడు అని ఆవిడ రూఢిగా నమ్మిందండి. దేవుని యొక్క విలువ తెలుసుకుంది, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది, ఆయన అంటే ఏమిటో తెలుసుకుంది. ఎప్పుడో కాదు, ఈ కాలంలో కాదు, ఆయన యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ స్త్రీ నమ్మింది. ఈయన ద్వారానే, యేసయ్య ద్వారానే నిత్య జీవం వస్తుంది. పరలోక రాజ్యం మనకి కావాలి అంటే యేసయ్య ద్వారానే అని ఆ యొక్క స్త్రీ పూర్తిగా నమ్మిందండి. ఆ నమ్మడం వల్లనే, ఆ యొక్క నమ్మిక వల్లనే తను తన కుటుంబాన్ని కూడా నేనే కాదు తెలుసుకోవడం, నేనే కాదు యేసయ్యను వెంబడించడం, నేనే కాదు ఆయన రాజ్యంలో ఉండాలి, నా కుటుంబం నా పిల్లలు ఉండాలని తను కోరుకుంది. అసలు ఎవరు ఈవిడ, ఎవరు ఈమె యొక్క కుమారులు, ఎవరు ఈమె యొక్క పిల్లలు, అసలు ఏమి కోరుకుంది యేసయ్య దగ్గరకు వచ్చి, అసలు ఏమి ఈమె ఎంతగా ప్రయాసపడింది యేసయ్య కోసం, ఎంతగా యేసయ్యను వెంబడించిందో మనం 3 విషయాలు నేర్చుకుందాం. ఈమె అంటున్నాను కానీ ఈమె పేరు లేదండి. జబదై కుమారుల తల్లి, ద మదర్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ జబదే. మొట్టమొదటి పాయింట్, ఈ స్త్రీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరు, ఈ స్త్రీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరు.
మత్తయి సువార్త 4వ అధ్యాయము 21 22 వచనాలలో చూసినట్లయితే ఆయన అక్కడ నుండి వెళ్లి జబదే కుమారులైన కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదే యుద్ధ దోనలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించెరు ఆయనను వెంబడించిరి ఇక్కడ చూసారండి ఆయన అక్కడ నుండి వెళ్లి ఎక్కడ అంటే ఆయన అంటే ఇక్కడ యేసయ్య యేసయ్య ఆయొక్క గలిలయ సముద్రం దగ్గర ఉన్నారండి ఆయొక్క గలిలయ సముద్రం దగ్గర నుంచి వెళ్తా ఎవర్ని చూసారు అంటే యొక్క జబదే కుమారులైన యాకోబును అతని సహోదరుడైన యోహానును ఇద్దర్ని చూసారంట యేసయ్య ఇద్దర్ని చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు ఆయొక్క తండ్రి దగ్గర వలలు బాగు చేసుకుంటా ఉన్నారు ఆ తండ్రి దగ్గర వాళ్ళు వలలు బాగు చేసుకుంటా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే యేసయ్య వారిని చూసి నన్ను వెంబడించండి యేసయ్య వారిని చూసి పిలిచారంట రండి నాతో అని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా ఏ సందేహం లేదండి ఏ క్వశ్చన్ లేదు అయ్యో మేము వలలు బాగు చేసుకుంటున్నాం కదా ఈ యొక్క వలలు అంతా వర్క్ అయిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత నేను మీతో వస్తాం యేసయ్య మా నాన్నగారితో మేము ఉన్నాము ఇక్కడ పనిలో ఉన్నాము ఇంకా ఈ వలలు బాగు చేసుకున్న తర్వాత మేము ఇప్పుడు కూడా సందేహపడలేదండి అసలు క్వశ్చనే లేదు ఏం చేశారంటే వెంటనే అక్కడ ఉంటుంది 22వ వచనంలో వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచి ఇమీడియట్లీ దే లెఫ్ట్ దేర్ బోట్స్ అండ్ దే ఫాదర్ అండ్ దే ఫాలోడ్ హిమ్ ఎవరిని ఫాలో అయ్యారు యేసయ్యను వెంబడించారు యేసయ్యను వెంబడించారంటే వాళ్ళ వయసు కూడా యేసయ్య పరిచర్య స్టార్ట్ మొదలు పెట్టినప్పుడు ఆ యొక్క సమయంలో మొదలు పెట్టినప్పుడు యేసయ్య వయసు 30 సంవత్సరాలు ఆ టైంలో యేసయ్య మొదలు పెట్టారు యేసయ్య కన్నా వారు ఒక 2-3 సంవత్సరాలు చిన్నగన్నా లేకపోతే పెద్దగన్నా ఆ ఏజ్కి దగ్గరగా ఉండుంటారు అంటే ఆ ఏజ్లో వాళ్ళు ఇంకా ఏమీ ఆలోచించకుండా యేసయ్యను వెంబడించడానికి వెంటనే ఇమీడియట్లీ అని ఉంటుంది ఇమీడియట్లీ దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ దే ఫాలోడ్ జీసస్ ఇమీడియట్గా వెంటనే వాళ్ళు ఎలాగైతే ఎందుకు వెళ్ళగలిగారు మనం చేస్తున్న పని కన్నా మనం ఉన్న స్థితి కన్నా ఆ పిలుపు ఆ మాట చాలా విలువైనప్పుడు మనం వెళ్ళిపోతాం వాళ్ళు కూడా అదే చేశారు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క దోనెను ఆ యొక్క వలను విడిచిపెట్టి దే ఫాలోడ్ జీసస్ వాళ్ళు వెంటనే యేసయ్యను వెంబడించారు ఆ యొక్క ఆత్మీయ స్థితి మేము చేస్తున్న పని కన్నా దేవుడు పిలుపు గొప్పది అని వాళ్ళు ఆ టైంలో గ్రహించారు అంటే వాళ్ళని సిద్ధపరిచింది ఎవరై ఉంటారండి ఎవరై ఉంటారు తల్లిదండ్రులు కారా తండ్రి వారి యొక్క తండ్రి పేరు జబదే ఆ జబదే ఏం చేస్తున్నారు ఆల్రెడీ తన పనిలో ఉన్నారు ఆల్రెడీ తన కుటుంబ సంపాదన కోసం ఒక జాలరుడిగా ఉండి పని చేస్తూ ఉన్నాడు అక్కడ తన తండ్రిని తన వలలను అని ఉంది వదిలేసేవారు ఆ యొక్క తండ్రి పని చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ తన ఎర్నింగ్లో సంపాదనలో ఉన్నాడు పని చేస్తూ ఉన్నాడు కానీ వారిని ఆ విధంగా సిద్ధపరిచింది యేసయ్య విలువ తెలిసేటట్లు ఆ లోకంలో యేసయ్య ఉన్నప్పుడు యేసయ్య యొక్క విలువ తెలిసేటట్లు పెంచింది అంటే ఈ యొక్క స్త్రీ కాదండి జబదే కుమారుల తల్లి కాదా ఆత్మీయంగా బిడ్డలు దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నారంటే ఈ లోకానుసారంగా మంచి ప్రవర్తన వాళ్ళు కలిగి ఉన్నారంటే అది ఎక్కువ ప్రభావితం గృహంలో ఎవరు చేస్తారో తెలుసా అండి తల్లి మాత్రమే చేయగలదు తల్లి మాత్రమే ఎవరితో ఎలా ఉండాలో నేర్పించగలదు తల్లి మాత్రమే ఆత్మీయంగా వారిని ఎంతో ప్రభావితంగా ఎక్కువ శాతం అండి తండ్రులు కూడా ఉన్నారు కానీ ఎక్కువ శాతం తల్లి మాత్రమే ప్రభావితం చేస్తుంది అటువంటి ప్రభావితం చేయగలిగిన స్త్రీ యొక్క కుమారులు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే యేసయ్య పిలవడం అలసి అయ్యో ఆయన ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేసినట్లు ఎప్పుడు పిలుస్తారా అని వేచి ఉన్నట్లు వెంటనే వాళ్ళు ఏం చేశారండి వెంటనే ఆ యొక్క వలలను ఆ యొక్క తండ్రిని వదిలేసి వెళ్ళిపోయారు తన యొక్క కుటుంబం గురించి తెలుసుకున్నామండి తన కుటుంబము తన కుటుంబం మీద తన యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో మనం తెలుసుకున్నాం 1వ పాయింట్లో మన యొక్క వాక్య ప్రసంగ అంశం తన కుటుంబం కూడా పరలోకంలో ఉండాలని కోరుకున్న స్త్రీ మొట్టమొదటిగా ఆ స్త్రీ యొక్క కుటుంబం గురించి తెలుసుకుందాం రెండవదిగా పరలోక రాజ్యంలో తన కుటుంబం ఉండాలని కోరుకుంది అసలు ఎలా కోరుకుందండి
ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ లో చూసాం ఆల్రెడీ ద వాళ్ళ యొక్క కుమారులు ది బికేమ్ ద డిసైపుల్స్ ఆఫ్ గాడ్ అవునా వారి యొక్క కుమారులు ఏ విధంగా అయిపోయారు వాళ్ళు యేసయ్య శిష్యులు అయిపోయారు ఇప్పుడు యేసయ్య శిష్యుల్లో ఒక్కొక్క గృహం నుంచి ఒక్కొక్కరు ఉన్నారేమో కానీ తన యొక్క ఇంటి నుంచి ఇద్దరు కుమారులు యోహాను యాకోబు ఇద్దరు ఉన్నారండి యేసయ్య శిష్యులు అయిపోయారు శిష్యులు అయిపోతే చాలా సంతోషించొచ్చు ఆ నాకు ఈ లోకంలో నా కుమారునికి మంచి స్థానం వచ్చేసింది యేసయ్య శిష్యులుగా చేయబడ్డారు వాళ్ళు అని ఆ యొక్క తల్లి అలా ఉండిపోలేదండి ఆ యొక్క తల్లి అలా ఉండిపోలే ఏం చేసిందో తెలుసా అదే అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 21వ వచనాలు చూద్దామండి అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమని ఆయనతో అనెను ఇక్కడ చూసారా అండి ఆయొక్క తల్లికి తల్లికి ఆ కుమారుల ఎంత ప్రయాసందో నా కుమారులు ఈ లోకంలో మంచి స్థానంలో ఉన్నారు ఎవరు నీ ఎవరు మీ పిల్లలు ఏం చేస్తున్నారని ఎవరని అడిగితే ఆ తల్లి ఏం చెప్పేదో తెలుసా నా కుమారులు యేసయ్య శిష్యులుగా ఉన్నారు నా కుమారులు యేసయ్యతో ఉన్నారు అని చాలా చాలా సంతోషంగా చెప్పేదేమో అని అక్కడితో వదిలేదు లేదండి అక్కడితో మంచి స్థానంలో ఉన్నారు నా కుమారులు మంచి స్థానంలో ఉన్నారు నా కుమారులు ఇద్దరు నా ఇంటి నుంచి ఇద్దరు యేసయ్య శిష్యులుగా అయిపోయారు అని తన తన యొక్క తల్లి ఇంకా ఇంకా అక్కడితో సాటిస్ఫై అవ్వాల అక్కడితో తృప్తి పడాల కానీ అక్కడికి అక్కడితో తృప్తి పడకుండా ఏం చేసిందో తెలుసా యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతుంది ప్రభువా నీ రాజ్యంలో నా నీ రాజ్యంలో కూడా నా కుమారులు ఉండాలి ప్రభా ఎక్కడో కాదు నీ రాజ్యంలో ఎక్కడెక్కడో కాదు నీ రాజ్యంలో నా కుమారులు ఒకరు కుడి వైపున ఒకరు ఎడం వైపున ఉండాలి ప్రభా అని అడిగిందంట ఎవరు జబదయి కుమారుల తల్లి ఎప్పుడైనా నీ కుమార్తె గురించి నీ కుమారుడి గురించి ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసావా అండి ఎప్పుడైనా నీ కుమారుల గురించి నీ కుమార్తె గురించి ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసావా ప్రభువా నా బిడ్డలకు ఈ లోకంలో నువ్వు మంచి చదువులు ఇచ్చావు మంచి జాబ్స్ ఇచ్చావు మంచి ఒక ఉన్నతమైన స్థానాన్ని నువ్వు అనుగ్రహించావు ప్రభా నా కుమారుల గురించి నేను నీ యొక్క రాజ్యంలో కూడా నా కుటుంబం ఉండాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా అండి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా ఈ విధంగా ఆ తల్లి యొక్క ప్రయాస చూడండి ఆ శిష్యుల్లో ఏ ఒక్క తల్లి కూడా ఏ ఒక్క బంధువు కూడా ఆ శిష్యుల గురించి వచ్చి అడగలేదు కానీ ఆ తల్లి యొక్క ప్రయాస చూడండి ఆ తల్లి ఏమడుగుతుందంటే నీ రాజ్యంలో నా కుమారులు ఒకరు నీ కుడి పక్కన ఒకరు ఎడమ పక్కన ఉండాలి ప్రభా అని మనవి చేస్తుంది అది అడగాల లేదా అని లేదు కానీ తన యొక్క ఆశ చూడండి ఏ విధంగా ఉందో తన యొక్క ఆశ చూడండి ఏ విధంగా ఉందో తను ఆత్మీయంగా దేవుడి గురించి తెలియజేయడమే కాదు ఇంకా ఇంకా నా బిడ్డలు ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాలని వారి కోసం ప్రయాస పడుతుందండి వారి కోసం నేను ఆత్మీయంగా వారిని పెంచాను ఏ దేవుడితో ఉన్నారు ఏసీతో ఉన్నారు శిష్యులు అయిపోయారు అని అనుకోలేదు వెంటనే ఇంకా కూడా ఇంకా ప్రయాసపడుతుంది ఎక్కడ ఈ లోకంలోనే ఉండి మరణిస్తారేమో కానీ మరణిస్తే ఆ పరలోకంలో కూడా వారు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని చెప్పి ఒకరు ఎడమ వైపున ఒకరు కుడి వైపున స్థానం ఇవ్వు ప్రభా అని రిజర్వేషన్ చేసేసుకుంటుంది రిజర్వ్ చేసుకుంటుంది వాళ్ళ పిల్లల గురించి అంత ప్రయాసపడుతుంది ఎప్పుడైనా అండి మనము మన పిల్లల కోసం ఈ విధంగా ఆత్మీయ జీవితం కోసం వారి యొక్క ఆత్మీయ జీవితం కోసం ప్రయాసపడ్డామా స్కూల్కి తీసుకెళ్ళడానికి ఎంత ప్రయాసపడతామండి వారు చదువుకోకపోతే ఎంతగా మనం బాధపడతాం స్కూల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ప్రతిదీ చాలా ప్రత్యేకమైనది ద బెస్ట్ ఇవ్వడానికి ఈ లోకంలో చాలా మంచిది నా బిడ్డలు పొందుకోవాలని అని ఎంతగా వారి కోసం ప్రయాసపడతాం కానీ ఆత్మీయ జీవితం కోసం వారికి దేవుడు తెలిసేటట్లుగా చేయడం కోసం నువ్వు నేనేమన్నా చేస్తున్నామా ఈ లోకంలో మన కుటుంబంలో ఉన్న పిల్లల కోసం ఏ విధంగా ఆయన ప్రయాసపడుతున్నామా ఈ యొక్క స్త్రీ యొక్క ప్రయాస చూడండి చిన్న వయసులోనే వాళ్ళు వెంటనే ఏసై చెప్పగానే వెళ్ళారంటే తల్లి యొక్క ఆత్మీయ ప్రభావం ఆ పిల్లల మీద ఎంతగా పడిందో అంతేకాదు వెంటనే మరలా వచ్చి ఏసై దగ్గర అడుగుతుంది వారు నీ రాజ్యంలో నీ దగ్గరే ఉండాలి ప్రభా నీ దగ్గర స్థానంలో ఉండాలి అని అడుగుతుంది ఎప్పుడన్నా ప్రయాసపడ్డావా నీ బిడ్డ కోసం నీ బిడ్డతో కలిసి బయటకు వెళ్తావు సినిమాలకు వెళ్తావు టీవీలో ప్రోగ్రాములు చూస్తావు నీ బిడ్డతో కలిసి నువ్వు ప్రార్థన చేసావా నీ బిడ్డతో కలిసి నువ్వు ఎంతగానో ఆ బిడ్డతో ప్రార్థన చేయించావా బిడ్డతో బైబిల్ చదివించావా నేను ఒక మాట చెప్తానండి ఆది కాండం వరకు యోసేపు ఉన్నారు అవునా అండి
ఆది కాండము మొదటి వచనంలో ఏముంటుందంటే యోసేపు తెలియని రాజు గురించి ఉంటుంది. నిర్గమకాండం మొదటి వచనం, నిర్గమకాండం తర్వాత లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం అయిపోయిన తర్వాత యెహోషువ మొదలవుతుంది. యెహోషువ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందండి, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద మోసెస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడి సేవకుడైన మోషే మరణించిన తరువాత అని ఉంటుంది. అవునా కదండి. తర్వాత యెహోషువ తర్వాత ఏముంటుందండి, న్యాయాధిపతులు జడ్జెస్. అక్కడ మొదటి వచనం, మొదటి వచనం, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందో తెలుసా, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జాషువా, యెహోషువ మరణించిన తరువాత అని ఉంటుంది. అంటే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించే నాయకులు ఒక్కొక్క అధ్యాయంలో ఎవరూ లేరు. నిర్గమక ఆదికాండం వరకు యోసేపు ఉన్నారు, తర్వాత నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశ కాండం వరకు మోషే గురించి వింటాము. తర్వాత యెహోషువ వస్తారు మోషే చనిపోయిన తర్వాత. తర్వాత న్యాయాధిపతులు మొదటి అధ్యాయంలో జాషువా చనిపోయిన తర్వాత అని ఉంటుంది. మనకి కూడా మన గృహంలో ఈ యొక్క చాప్టర్ అనేది వస్తుందిగా, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్నట్లు. మన మరణము తర్వాత మన గృహంలో ఎవరండి వారిని చూసుకునేది, ఎవరండి ఏ ధైర్యంతో వారు బ్రతుకుతారండి, ఎవరు చూసుకుంటారు వారిని. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు ప్రతి అవసరత, నువ్వు చూస్తున్నావు ప్రతిదీ, నువ్వు వారి కాచి కాపాడుతున్నావు, వారిది వారి ఇంకా ఇంకా నీ మరణం తర్వాత నువ్వు నీ తర్వాత వారు ఇంకా ఈ లోకంలో వారు ధైర్యంతో సంతోషంతో భయము లేకుండా బ్రతకాలి అంటే నువ్వు తప్పకుండా నీ యొక్క సృష్టికర్తను పరిచయం చేయాలండి. దేవుణ్ణి నువ్వు పరిచయం చేయాలి నీ బిడ్డలకి. చూడండి, ఇశ్రాయేల్ నడిపించే నాయకులు లేకపోయినా ప్రతి అధ్యాయంలో దేవుడు వారితో ఉన్నారు, వారు దేవుడు నడిపించారు. ఒక్కొక్క నాయకుడు చనిపోతా ఉన్నా కూడా ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రామిస్ ల్యాండ్కి, ఆ యొక్క వాగ్దాన భూమికి వెళ్ళారంటే నాయకుల గొప్పతనం కాదండి, దేవుని గొప్పతనం, వారిని నడిపించిన దేవుని గొప్పతనం. నీ కుటుంబంలో కూడా ఒక్కసారి ఆలోచించండి, నేను ఎవరిని భయపెట్టట్లేదండి, నిజం చెప్తున్నాను. వారు ఈ లోకంలో ఇటువంటి భయంకరమైన తెగుళ్ళు భయాలు దినదినం ఏం జరుగుతుందో, థర్డ్ వేవ్ ఏంటో, భయంకరంగా వస్తుంది అన్న మాటలు వింటున్న మనము ఎలా బ్రతకాలో భయం వేస్తున్న మనకి, ఆ యొక్క నెక్స్ట్ తరానికి నువ్వు దేవుణ్ణి పరిచయం చేయకపోతే వారు ఏ విధంగా ఈ లోకంలో బతుకుతారండి. దేవుడు ఏదైతే ఆ చిత్తాన్ని వారికి ఉంచి ఈ లోకంలో వారిని ఉంచారో ఆ చిత్తాన్ని నెరవేర్చకుండానే వారు మరణిస్తారు కదా. కాబట్టి నువ్వు ఒక కమిట్మెంట్ తీసుకోవాలండి, ఒక ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను నా బిడ్డలకి దేవుణ్ణి పరిచయం చేయాలి, దేవుడు తెలుసుకునేటట్లు చేయాలని ప్రయాసపడి ఎంతైతే ఆసక్తిగా నువ్వు నీ బిడ్డల్ని నువ్వేం చేస్తావు, స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు బ్యాగ్తో సహా నువ్వు వేసుకొని వాళ్ళు వెంట వెళ్తావే, నువ్వు ఆటో రిక్షా వాళ్ళకి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తావే, అదే విధంగా నువ్వు ప్రయాసపడి వారిని చర్చ్కి తీసుకెళ్ళాలి, నువ్వు ప్రయాసపడి వారిని సండే స్కూల్కి తీసుకెళ్ళాలి, నువ్వు ప్రయాసపడి వారిని కూర్చోబెట్టాలండి ప్రార్థనలో ఇంటిలో. అదొక 10 నిమిషాలు అవ్వచ్చు, 15 నిమిషాలు అవ్వచ్చు, నువ్వు వారితో కూర్చోబెట్టి ప్రార్థన చేయించాలి. అప్పుడే వారు దేవుణ్ణి తెలుసుకుంటారు. బైబిల్ యొక్క వాక్యాలు, బైబిల్లో ఉన్న ఎంతోమంది ఆ యొక్క ప్రార్థనా వారు వీరుల గురించి, నాయకుల గురించి, భక్తుల గురించి నువ్వు చెప్తా ఉండాలండి నీ బిడ్డకి. అప్పుడే వారు ఇంకా ఇంకా దేవుళ్ళ ఎదగగలరు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, తన కుటుంబం అంతా దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకున్న స్త్రీ మొట్టమొదటిగా ఏంటి అంటే తన యొక్క కుటుంబం గురించి మనం తెలుసుకున్నాం. రెండవ పాయింట్లో ఏంటి అంటే కుటుంబం కూడా పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుంది. మూడవదిగా మనం చూద్దామండి, ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా ఆమె దేవుణ్ణి వదలలేదు. నేను ఇందాక మొట్టమొదటిగా చెప్పాను కదండి, ఆమె గురించి, జబదయి కుమారుల తల్లి గురించి ఎన్ని వచనాలు ఉన్నాయని చెప్పాను. అవును, రెండే రెండు వచనాలు కదా. మొదటి వచనం మత్తయి సువార్త 20:20 ఆ జబదయి కుమారుల తల్లి గురించి మనం వింటామండి, రెండే రెండు వచనాలు. ఇంకొక వచనం ఎక్కడో తెలుసా, మత్తయి సువార్త 27:56. మత్తయి సువార్త 27:56 వారిలో మగ్ధలేని మరియయు, యాకోబు యేసే అనువారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. ఎక్కడో తెలుసా, వారిలో అక్కడ ఏ ప్రాంతంలో వారు ఉన్నారో తెలుసా, ఈ యొక్క మగ్ధలేని మరియా, ఈ యొక్క యేసే యాకోబు అనే మరియా, ఈ యొక్క జబదయి కుమారుల తల్లి ఎక్కడున్నారో తెలుసా, యేసైను సిలువ వేసే ప్రాంతంలో వారు ముగ్గురే ఉన్నారంట. స్త్రీలు వారు ముగ్గురే ఉన్నారంట.
చూసారా అండి తన యొక్క ఇద్దరు కుమారులు ఏ విధంగా ఉన్నారు తన యొక్క శిష్యులు యేసే శిష్యులుగా ఉన్నారు 3.5 సంవత్సరాలు యేసేతో ఉండి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు వారు కళ్ళారా చూశారు కదా అండి తన యొక్క శిష్యులు రూపాంతర కొండ మీదకు వెళ్తున్నప్పుడు కూడా యేసయ్య పేతురుతో పాటు ఈ యొక్క జబదే కుమారులు వెంటబెట్టుకొని వెళ్ళాడండి యాకోబుని యోహానును వెంటబెట్టుకొని వెళ్ళారు ఆయన ఎంత గొప్ప దేవుడో వారికి తెలుసు కానీ వారు కళ్ళారా చూచి కూడా ఆ యొక్క సమయంలో చల్లచెదిరిపోయారు ఎక్కడికి వెళ్ళారో కూడా అడ్రస్ లేదు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు కానీ ఈ తల్లి దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్న ఈ యొక్క జబదే కుమారుల తల్లి ఏం చేసిందో తెలుసా ఆ యొక్క టైం లో కూడా ఆ యొక్క కూడా దేవుడును దేవుడు నాకు తెలుసు యేసయ్యతో నేను ఉన్నాను అంటేనే భయపడే పరిస్థితిలో ఆమె అక్కడే ఉంది ఎటువంటి పరిస్థితైనా నేను దేవుణ్ణి వదలను నేను నేను ఆ బిడ్డలకు తెలియజేశాను ఆ బిడ్డలను శిష్యులుగా చేశాను శిష్యులుగా ఉండడానికి నేను వాడిలో విశ్వాసాన్ని పెంచాను కానీ ఇప్పుడు చెదరైపోయారు ఏ పరిస్థితైనా ఈనే గొప్ప దేవుడు అని ఆ యొక్క సిలువ వేసే దగ్గర ఆ యొక్క ప్రాంతంలో యొక్క స్త్రీ ఉందండి చూసారా అండి నేను అనుకుంటా ఉంటాను ఆ యొక్క యాకోబు యోహానులు ఆ యొక్క యేసయ్య యొక్క అద్భుతాలు చూసి ప్రతిరోజు వచ్చి యేసయ్యతో చెప్పేవాళ్ళేమో తన తల్లితో అమ్మా ఈరోజు యేసయ్య కానాలలో నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడమ్మా లాజర్ని లేపాడమ్మా కుష్ఠరోగుల్ని బాగు చేశారు ఇలా 5000 మందిని పోషించారమ్మా 4000 మందికి ఆహారం పెట్ట ఇలా ఎన్నో అద్భుతాలు వచ్చి తన యొక్క తల్లితో ప్రతిరోజు చెప్తా ఉన్నారేమో యాకోబు యోహానులు ఇలా చేశారమ్మా దేవుడు ఇలా చేశారు ఇలాంటి అద్భుతాలు చేశారని అవేమి తన కళ్ళారా చూసే కొన్ని చూసిందో కొన్ని చూడకపోవచ్చు కానీ ఈ యొక్క శిష్యులు చూశారండి తన యొక్క కుమారులైన శిష్యులు చూశారు అయినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు కానీ ఈవిడ విశ్వాసం మాత్రం దేవుడి మీద తరిగిపోలేదు దేవుడి మీద కొంచెం కూడా ఈయన సిలువలో వేలాడుతున్నా కూడా గొప్ప దేవుడే ఈయన ద్వారానే మా పరలోక రాజ్యం ఈయన ద్వారానే నిత్యము నిత్య జీవం అని చెప్పి అక్కడే ఉండిపోయిందంట అందరూ భయక్రాంతులై శిష్యులు కూడా చల్లా చెదురు అయిపోయిన సమయంలో కూడా ఇక్కడ ఉంది అంటే ఆమె యొక్క విశ్వాసాన్ని ఒక్కసారి గమనించండి రెండే రెండు వచనాలు రాశాడు దేవుడు ఇది నేను సిద్ధపడుతున్నప్పుడు అనుకున్నాను ప్రభా ఎందుకు ప్రభా ఇంత గొప్ప స్త్రీ కదా ఇంత గొప్పగా విశ్వాసంలో ఉంది కదా తన యొక్క బిడ్డలను సిద్ధపరిచింది తను ఏ విధంగా ఎటువంటి పరిస్థితి అయినా కూడా తను నీ నుంచి దూరం కాకుండా నీ దగ్గరే ఉంది కదా ప్రభా ఏంటి ప్రభా తన పేరు రాయలేదంటే దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా మన పేరు పెట్టుకోమంటున్నాడు అక్కడ మన పేరు నువ్వు ఆ పేరు పెట్టుకొని ఆ విధంగా నీ కుటుంబం కోసం నువ్వు నిలబడాలి ఆ విధంగా నీ కుటుంబం అంతా అవిశ్వాసంలో ఉన్నా నువ్వు విశ్వాసంలో ఉండాలి నువ్వు విశ్వాసంతో నీ కుటుంబం కోసం నిలబడాలి నీ అవిశ్వాసపు మాటలు నీ కుటుంబంలో వినబడుతున్నా కూడా నువ్వు విశ్వాసంతో వారిని నిలబెట్టాలి అని దేవుడి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న స్త్రీ గురించి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తండ్రిని గురించి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తల్లిని గురించి ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ఆ యొక్క పరిస్థితి అర్థం కాని స్థితే కానీ ఆ స్త్రీ అక్కడ ఆ ప్రాంతంలో ఉండగలిగిందంటే ఎంత ధైర్యం చేసిందండి ఆ యొక్క కాలంలో ఎంత ధైర్యం చేసి ఆ యొక్క ప్రాంతంలో ఉందండి ఆ స్త్రీ కుమారులే లేరే తన 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 శిష్ తన కుమారులు శిష్యులైన కుమారులే అక్కడ లేరే కానీ ఆ స్త్రీ అక్కడే ఉంది నువ్వు కూడా నిలబడాలండి విశ్వాసంలో నీ కోసం నీకు ఇచ్చిన కుటుంబంలో నీకు ఇచ్చిన కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా ఆయనే గొప్ప దేవుడని నువ్వు నిలబడాలంటే నువ్వు ముందు స్ట్రాంగ్ నువ్వు ముందు ఇంకా ఇంకా శక్తివంతంగా దేవుణ్ణిలో ఉండాలి కదా దానికోసం నువ్వు ప్రయాసపడు నువ్వింకా రోజు రోజుకి దేవుళ్ళు ఎదుగుతా ఉండు నీతో ఉన్న కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించడానికి ప్రయాసపడు అప్పుడేనండి మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అప్పుడేనండి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా మనం ఈ లోకంలో ఉంటాం ఎటువంటి భయం లేకుండా సమస్తము ఆయన అధికారంలో ఉందని మనం ధైర్యంతో ఉంటామండి నువ్వు నిలబడాలి ఆ యొక్క స్త్రీ నిలబడింది కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరచిపోకుండా జబదై కుమారుల తల్లి అని ఆవిడ గురించి రెండు వచనాలు ఈ బైబిల్లో రాయించారు
ఎంత గొప్ప స్త్రీ కదా అండి ఆవిడ, ఎంత గొప్ప సాహసం చేసింది కదా, ఎంత గొప్పగా తన కుటుంబాన్ని కాపాడుకుంది కదా. నువ్వు నేను ఎందుకు కాపాడుకోలేం? ఆయన శక్తితో మనం నింపబడి, ఆయన గొప్పతనంతో మనం ఉండి, ప్రభువా నా కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాను, నేను ఇంకా ఇంకా నీలో ఉండాలి ప్రభువా. నా కుటుంబం ఎలా అయితే ఈ లోకంలో ఉంటుందో పరలోకంలో కూడా నా కుటుంబం ఉండాలి ప్రభువా. నా బిడ్డల కోసం ప్రభు తండ్రి, నా బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలి, నిన్ను తెలుసుకోవాలి సర్వశక్తి మంత్ర ఎప్పుడో కాదు అని నువ్వు కన్నీటితో ప్రార్థనతో ఒక వారంలో ఒక రోజు నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుడు నీ కుటుంబాన్ని కావలి కాస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని కాచి కాపాడతారు. ఎలా అయితే నీ కుమార్తె కోసమో నీ కుమారుడి కోసమో ఒక ఆస్తిని లేకపోతే ఒక సంపదని ఒక చదువుని నువ్వు వారికి హెచ్చిస్తూ ఉన్నావో, నీ యొక్క ప్రార్థన కూడా ప్రతిరోజు నువ్వు చేస్తూ ఉంటే వారు పెద్దయిన తర్వాత ఆ ప్రార్థన వ్యర్థమైపోదు, వారు తప్పిపోరు, దేవుడితోనే ఉంటారు, దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తారండి వారు, దేవుని చిత్తాన్ని వారు నెరవేరుస్తారు. కాబట్టి అన్నీ ఇచ్చావు, అన్నీ ఇస్తున్నావు, కానీ దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుడు లేకుండా వారి జీవితాల్లో నువ్వు వెళ్తున్నావు చర్చ్కి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ వారిని వదిలేస్తే ఎలా ఉంటుందండి? వారు ఒంటరైపోతారు ఈ లోకంలో, అన్నీ ఉన్నా కూడా. కానీ నువ్వు దేవుణ్ణి పరిచయం చేసి, నువ్వు దేవుణ్ణి పరిచయం చేసినట్లయితే నువ్వున్నా లేకపోయినా వారు ఎక్కడున్నా ఎక్కడన్నా ఏ దూర ప్రాంతంలో ఉన్న వారు ఒంటరి వారు కాదు. వారిని గైడ్ చేస్తారు దేవుడు, వారిని మార్గాన్ని చూపిస్తారు, వారికి ప్రతినిత్యం వారికి తోడై ఉంటారు. ఆ యొక్క గొప్ప బహుమానాన్ని నువ్వు నీ బిడ్డలకి ఇచ్చావా? నువ్వు నీ బిడ్డలందరూ, నీ కుమార్తెలు, నీ కుమారులు దేవుణ్ణి తెలుసుకున్నారా? ఈ యొక్క స్త్రీ ప్రయాస పడినట్లు నువ్వెందుకు ప్రయాస పడకూడదు? దేవుడు అందుకే కదా పేరు రాయించలేదు, ఆ యొక్క పేరుడు నువ్వు పెట్టుకో, నీ పేరు ఉండాలి. తన యొక్క జబదే కుమారుల తల్లి అన్నట్లుగా నీ పేరు పెట్టుకొని వారి కుమారుల తల్లి, వీరి కుమారుల తండ్రి అని నీ పేరు చెప్పాలండి. ఆ విధంగా బిడ్డల్ని పెంచాలి, ఆ విధంగా వారు దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఒక కమిట్మెంట్ తీసుకుంటావా? ఒక దృఢమైన నిశ్చయతలోనికి వస్తావా? నిర్ణయం తీసుకొని నా కుటుంబంలో ఉన్న నెక్స్ట్ తరం కూడా నిన్ను స్తుతించాలి ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా నీ కుటుంబం, నా యొక్క కుటుంబం ఉండాలి ప్రభా అని నువ్వు ఒక్కసారి నిశ్చయతలోనికి వస్తావా, నిర్ణయం తీసుకుంటావా? ఎవరైతే ఒక కార్యక్రమాన్ని చూసి నిజంగా నా కుటుంబం నిలబడాలి అనుకున్నవారు ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కివించండి. సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్ర యెషయా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. యెషయా, ఎలా అయితే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తూ ఉన్నప్పుడు నాయకులు ఒక్కొక్క ప్రభా అధ్యాయంలో లేరో తండ్రి, యెషయా మా కుటుంబంలో కూడా మేము లేని స్థితి, మేము లేని పరిస్థితి వస్తుంది, కానీ ప్రతి నిత్యము వారి జీవితాంతము వారిని నడిపించేది నువ్వు కదా ప్రభా. ఆశ్చర్యకరుడా తండ్రి, ఎలా అయితే జబదే కుమారుల తల్లి వారి యొక్క కుమారుడి లోకంలో గొప్ప స్థానం కోసం కాదు కానీ ఇంకా స్థానంతో సంతృప్తి చెందలేదు, కానీ ప్రభా పరలోక రాజ్యంలో కూడా నా కుమారులు నీ యొక్క ప్రక్కనే, నీ దగ్గరే ఉండాలి ప్రభా అని ఎలా అయితే ప్రభా ప్రయాస పడిందో, ఎలా అయితే దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతా ఉందో తండ్రి, అటువంటి బిడ్డలుగా బిడ్డల యొక్క ఆత్మీయ జీవితం కోసం ప్రయాస పడడానికి ప్రతి ఒక్క తండ్రిని, ప్రతి ఒక్క తల్లిని తండ్రి నువ్వు ప్రేరేపించండి, నీ యొక్క ఆత్మతో నింపండి, నీ యొక్క హృదయాన్ని వారిలో ఉంచండి తండ్రి. ఇంకా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా నిలబెట్టి తండ్రి, ఏ విధంగా అయితే ఆ తల్లి కోరుకుందో మా కుటుంబాలు కూడా పరలోకంలో ఉండడానికి, నీ సన్నిధిలో నీ రాజ్యంలో ఉండడానికి మాకు సహాయంను దయచేసి బలపరిచి నీ గొప్ప కృపను అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తితో నింపగలరని, నువ్వే సహాయంను దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఆ యొక్క జబదే కుమారుల తల్లి పేరు ఎందుకు పెట్టలేదు అంటే, ఈ యొక్క తరంలో దేవుడు నీ పేరు పెట్టి ఆ ఎంతోమందికి సాక్ష్యము పలకాలని ఆ యొక్క కుమారుల తల్లి పేర్లు పెట్టాల. కాబట్టి ఇంకా దేవుడు నీకు ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి నీ యొక్క బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ప్రయాసపడు. నీ ప్రయాస దేవుని యందు ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. వేకోనా లేచి ఆ దేవుని సన్నిధిలో కుటుంబం కోసం ప్రార్థన చేయి. బిడ్డలకి దేవుని తెలిసేటట్లుగా చేయి.
దేవుడు తప్పకుండా నీ బిడ్డలు ఆయన వైపు తిరిగి ఆయన చిత్తానుసారంగా గొప్పగా ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా గొప్ప స్థానంలో నీ బిడ్డలు ఉండబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు మీ యొక్క బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. అంతే కాకుండా నా గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మీకు ఎంతగానో ఆత్మీయంగా ఎదుగుతున్నట్లయితే మాకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.